ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను తెలుగుదేశం పార్టీ సంవత్సరం పొడవునా జరపాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. దీనికి ప్రధానమైన కారణం చాలా స్పష్టం, ఆంధ్రప్రదేశ్లో ఏమో అది రాజకీయ అవసరాల కోసం ఉపయోగించుకోవడం, విదేశాల్లో అది పార్టీకి నెక్స్ట్ ఎన్నికలకు విరాళాల కోసం ఉపయోగించుకోవడం. అండ్ ఇదే సమయంలోనే ఈ సమావేశాలకు ఈ శత జయంతి ఉత్సవాలకు రాష్ట్రం నుంచి వివిధ రాష్ట్రాల నుంచి కూడా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులందరినీ పిలిపించి తద్వారా ఎన్టీ రామారావు గారిని తెలుగుదేశం పార్టీని ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రశంసనీయించుకోవడం ద్వారా తెలుగుదేశం పార్టీకి వచ్చే ఎన్నికల్లో కాస్త కూసో ఉపయోగపడుతుంది అని చెప్పి డెఫినెట్లీ టీడీపీ అధినేత భావిస్తూ ఉన్నారు. ఇందులో భాగంగానే ఈరోజు కూడా విజయవాడలోని ఆ పోరంకి దగ్గర ఉన్న అనుమోల్ గార్డెన్లో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను భారీగా నిర్వహిస్తూ ఉన్నారు. దీనికి ముఖ్య అతిథులుగా చంద్రబాబు నాయుడు గారితో పాటు నందమూరి బాలకృష్ణ గారితో పాటు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ గారిని కూడా ఈ సమావేశంగా ఆహ్వానించారు. ఈరోజు ఉదయమే బాలకృష్ణ గారు విజయవాడ ఎయిర్పోర్టు ఎదుర్కొంటే టీడీపీ శ్రేణులు ఘనంగానే స్వాగతం పలికితే, ఆ తర్వాత రజనీకాంత్ గారు కూడా ఎయిర్పోర్టుకు వస్తే బాలకృష్ణ గారు ఎదురెళ్ళి మరీ ఘనంగా తనకు ఆహ్వానం పలికారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఈరోజు విజయవాడలో చాలా ప్రెస్టీజియస్గా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉండడం, పక్క రాష్ట్రం నుంచి కూడా రజనీకాంత్ గారిని పిలిపించిన తెలుగుదేశం పార్టీ జూనియర్ ఎన్టీఆర్ను వాళ్ళన్న కళ్యాణరాము వీళ్ళిద్దరిని కూడా ఈ శత జయంతి ఉత్సవాలకు ఎందుకు ఆహ్వానించలేదు అని చెప్పి జూనియర్ ఫ్యాన్స్ అయితే రగిలిపోతూ ఉన్నారు. దానికి సంబంధించిన పోస్టులు కూడా ప్రత్యక్షమవుతూ ఉన్నాయి. వాస్తవానికి ఆలోచించాల్సిన విషయమే, మరి ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు జరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళ మనవళ్ళైనటువంటి నందమూరి తారక రామారావు, కళ్యాణరామ్ వీళ్ళని ఎందుకు పిలవలేదు అనేది కూడా ప్రశ్నే. ఒకవైపు నందమూరి అభిమానులేమో తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని దాన్ని మళ్ళీ బ్రతికించి ఊపిరిపోయాల్సింది జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పి వాళ్ళు హయ్యంలో నమ్ముతూ ఉన్న వేళ, జూనియర్ ఎన్టీఆర్ నటించినటువంటి పాటకు తాజాగా కూడా సాహిత్యంలో ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రెస్టీజియస్గా భావించే ఆస్కార్ అవార్డు కూడా అందిన వేళ, పక్క రాష్ట్రం నుంచి సూపర్ స్టార్ని పిలిపించినటువంటి చంద్రబాబు నాయుడు గారు సొంత మనవుడైనటువంటి గ్లోబల్ స్టార్ని ఎందుకు పిలిపించలేదు అని చెప్పి కూడా జూనియర్ అభిమానులు అయితే పోస్టులు పెడుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి మీద కూడా చాలా గరంగరంగా అయితే ఉన్నారు. వెరీ ఇంట్రెస్టింగ్ డిస్కషనే ఇది. ఒక రాజకీయ పాలకు అతీతంగా అయినప్పుడు, అతీతంగా నిర్వహిస్తూ ఉన్నప్పుడు ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవానికి జూనియర్ని ఎందుకు పిలవలేదు అని. డెఫినెట్లీ తనకు కూడా ఇమేజ్ ఉంది, భారీగానే ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది, అండ్ తెలుగుదేశం పార్టీలో ఒక వర్గం జూనియర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నా కూడా బహిరంగంగా చాలామంది బయటకు చెప్పలేని పరిస్థితుల్లో, అండ్ జూనియర్ అనేది టీడీపీకి నాయకత్వ పోటీ రాకుండా ఉండాలి అని లోకేష్ని తదుపరి టీడీపీకి నాయకుడిగా ప్రొజెక్ట్ చేయాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కూడా అటు లోకేష్ నాయకత్వాన్ని ప్రొజెక్ట్ చేసే క్రమంలోనే యువకలం పేరుతో ఒక భారీ పాదయాత్రను కూడా మనం చూస్తూ ఉన్నాం. అండ్ వెరస జూనియర్ని ఎలాగైనా కనుక సైడ్ చేయాలని చెప్పి భావిస్తున్నారు అనేది టీడీపీలోనే బహిరంగంగా వినిపించే కామెంట్సే. అండ్ రాజకీయాల సంగతి కాసేపు పక్కన పెట్టిన, సీనియర్ ఎన్టీఆర్ను జూనియర్ ఎన్టీఆర్ పదే పదే చాలా గౌరవిస్తూ ఉంటారు, సీనియర్ గొప్పతనం గురించి జూనియర్ చాలాసార్లు చెబుతూ ఉంటారు. ఈ క్రమంలో మరి జూనియర్ ఎన్టీఆర్ని ఈ కార్యక్రమానికి ఎందుకు పిలవలేదు అనేది కానీ ఖచ్చితంగా ఒక బిగ్ క్వశ్చనే. ఇది ఒక అవమానకరంగానే వీళ్ళైతే భావిస్తూ ఉన్నారు. అండ్ టీడీపీ వర్గాల నుంచి అయితే వాళ్ళ వైపు నుంచి వినిపించేది ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారి భార్య గారికి ఏదో ఇన్సల్టింగ్ జరిగిందని చెప్పి అప్పుడు పెద్దగా స్పందించను జూనియర్ని, ఇప్పుడు ఏదో ఒక ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చి వైఎస్ఆర్ పేరు పెడితే అప్పుడు కూడా పెద్దగా స్పందించను జూనియర్ను, ఇప్పుడు ఈ కార్యక్రమానికి పిలవాల్సిన అవసరం లేదులే అని చెప్పి ఇటు చంద్రబాబు నాయుడు గారి సంబంధించినటువంటి ఫ్యాన్స్ వీళ్ళ కార్యకర్తల అభిమానులు కూడా కౌంటర్ చేసే ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. వెరసి మొత్తం మీద అయితే జూనియర్ని ఈ ఉత్సవాలకు దూరంగా ఉంచడం ద్వారా తెలుగుదేశం పార్టీ అధినేత మరో రకమైన సంకేతాలు ఏమైనా పంపించారా అంటే ఏమో కాలమే సమాధానం చెప్పాల్సి ఉంటుంది.